ఎందుకుంది ఇబ్బంది పెడతారు? నాకు ఈ రోగం రోజు ఉండేదేగా. సరే, ఇవాళ రోజే నిన్నట్లాగా ఉండదు. ఈ రోగం కలకాలం ఉంటుందా? ఎందుకు అలా బాధపడతాం? రోగాలు వస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రానికి బెంబీరు పడిపోతే ఎలా చెప్పు. శ్రీరాములు రావయ్యారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ మందు తీసుకెళ్ళి మీ ఆవిడకి. ఈ డాక్టర్ హస్తవాసి చాలా మంచిదయ్యా. ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి తేనెతో రంగరించు. వారం రోజుల్లో హాయిగా లేచి తిరుగుతుంది. అనవసరమే నీకు చాలా శ్రమించా రాఘవయ్య. అదే వాడివయ్యా శ్రమ. ఈ మాత్రం చేయటం స్నేహితుడిగా నా ధర్మం కాదు. సర్లే, వీలైతే రేపు సాయంకాలం అలా మీ ఇంటికి వస్తాను. రైలు వచ్చి వెళ్ళింది, వెళ్ళరా. అలాగే. ఏం జరిగింది బాబు? ఏం లేదమ్మా, జీతం కట్టలేదని స్కూల్లో నా పేరు కొట్టేశారు. కొట్టేశారా?
మరేం పర్వాలేదమ్మా. బాబు అమ్మా, డాక్టర్ గారు నీకేం జబ్బులేదన్నారు, మంచి ప్రజ్ఞ పెట్టాలన్నారు. బాబు నీకోసం చూసిన పెట్టించాను, వెళ్ళి తిన్నా. అలాగేనమ్మా. అమ్మా నువ్వు టిఫిన్ తిన్నావా? తిన్నాను బాబు. అమ్మా అబద్ధం చెప్తున్నా కదూ, నా మీద వచ్చేసి చెప్పాలి, తినలేదు కదూ. అమ్మా మన ఇద్దరం కలిస్తుందా, ఉండు టిఫిన్ తీసుకొస్తా. స్వామి అమ్మ కన్నం చేసుకొస్తా, అంతవరకు అమ్మని జాగ్రత్తగా చూస్తుంది. స్వామి దొరికిన దాంట్లో సగం నీ పేరు మీద, అన్నం లేని వాళ్ళకి పంచి పెడతా. వస్తా స్వామి. డబ్బులు ఇవ్వండి సార్. మా అమ్మ ఆకలితో మారిపోతుంది సార్. మా అమ్మ కన్నం పెట్టాలి సార్. ఈ బరువు మైలు వద్దా అంటే విన్నావురా, కూడా నాయనా బాగా అన్నం తిని ఒళ్ళు వెళ్తున్నా. అప్పుడు పని చేయంటే అన్నం ఎక్కడ నుంచి వస్తుంది? అన్నం తినంటే బలం ఎలా వస్తుంది? నీకు తన్నం పెడతాను. తన్నం పెడతావట్రా, నువ్వు చస్తే పోలీసు వాళ్ళు నన్ను జైలు వేస్తారా? నష్టాన్ని నా పిల్లలో వేయండి. రాబాబు నా త్వర కమాన్ తిను. నా కోసం కాదు సార్, మా అమ్మ కోసం. మీ అమ్మ కోసం? దట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్, టేక్ ఇట్. మీ రుణం ఉంచుకోండి సార్. ఆ రోజు రొట్టె దొంగించి ఒక రోడి కదా. వెరీ స్మార్ట్ బాయ్. ఆకలిస్తుందా? Yeah.
వెల్ డన్ మిత్రా, వెరీ వెల్ డన్. గుడ్ బాయ్ విక్రమ్. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు సాహబ్. ఒకప్పుడు మా అమ్మ కోసం పట్టెడు అన్నం పెట్టిన కారణంగా 20 సంవత్సరాలు మీరు చెప్పిన పనిలా చెయ్యి. మనోవ్యత అనుభవిస్తున్నా, మాట నిలబెట్టుకున్నా. అందుకే నువ్వు అంటే నాకు అభిమానం. అభిమానానికి ప్రతిఫలం ఆత్మద్రోహం కాదు. అది నువ్వు అనుకున్న పీడకల కాదు, నేను కోరుకునే జీవితం. విక్రమ్, నువ్వు నా దగ్గరే ఉంటూ ఆనందంగా నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు గడుపుకో అనుకునే ఇంతకాలం ఉంటూ వచ్చా. కానీ పాము నీడలో పాలు తాగటం పాముకి ఆనందం కాదు, నాకు మాత్రం. మిస్టర్ విక్రమ్, నేను మీ సాహసాన్ని కళ్ళారా చూశాను. మీకు మరో అద్భుతమైన పని అప్పగిస్తున్నాను. చెప్పిన చోట చేరవేశావంటే 25,000 చూడు. లుక్ ఎట్ దిస్. విశ్వాసం విలువ తెలియని వాడికి, సాహసం విలువ కట్టే వాడికి మధ్య తగాదాలో ఉన్న వజ్రాలి. వీటితో నా రుణానుబంధానికి ప్రాణానికి ఆఖరి పరీక్ష. ఆ కింద పసల్లా ముస్తున్నాడే.
చెప్పుదామనుకున్నాను. నేను నేను పంపిస్తాను. ఏమైనా నీ ప్రాణాలతో బతి నీకు విశ్వాసానికి విలువ లేకుండా ఎక్కడ తొందర నా మాట నీ ప్రాణం నిలవాలండి. 50 ఏళ్ల క్రితం అదే పిచ్చి కింద ఒక దురదృష్టవంతుని కాల్చిందవడం లేక నా మాట కావచ్చు. నీలాంటి వాడికి ఎవడైనా కావచ్చు. రైలు పడగొట్టాలని కుట్ర పడిన కొందరు దుర్మార్గులు అడ్డుపడిన మా నాన్నను దారుణంగా కాల్చి తప్పారు. ఎవరు వాడు ఆవంతుల దగ్గరే అమాయకంగా ప్రాణాలు వదిలిన లైన్మెన్ శ్రీరాముడు. చాలా ఉద్రేకంలో కంపోజ్ సార్, అలాంటి చిన్న వేయి జరుగుతాయి చేసేవాళ్ళు వేయమని నా దగ్గర ఎప్పటికైనా నువ్వు కోరుకునే నుంచి కనబడతాను. అందుకు నేను సహాయం చేస్తాను. ఎవరి సహాయం అక్కర్లేదు. వాడు ఎవడు నేనే పట్టుకుంటాను. వాడి మీద నేనే పని నేర్చుకుంటాను. వజ్రాలు ఎస్ ఎస్పీ స్పీకింగ్. మీ చేయడానికి పోయిన వజ్రాలు మీకు దక్కించుకోవాలనుందా? హలో, ఎవరు మాట్లాడండి? ఎవరు? లాసందే హోటల్ 4వ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర సరిగ్గా 8 గంటలకు వెయిట్ చేయండి. మీ వజ్రాలు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్తాయి. హలో హలో ప్రశ్న అడగటమే కానీ సమాధానాలు చెప్పే అలవాటు లేదు కైలాష్. వాట్ నాన్సెన్స్! నువ్వే విక్రమ్ పని చెప్పావు. పని ఉందని రెండూ మాయమయ్యాయి. మీ మనిషిలో ఆ పని చేశారు. రంజిత్, దొంగని దొంగ మోసం చేసి తప్పించుకోలేదు. టేక్ కేర్. సాయంకాలానికల్లా ఆ డైమండ్స్ నాకు అందకపోతే నిన్ను నీ ముఠాని పోలీసులు పట్టిస్తాను. బీహార్ రామయ్యో ఆకలితో నా బిడ్డ మెల్దిరిగిపోతుంది. ఈ పావులు తీసుకుని కాసిన అట్లిప్పించండి బాబు. ఏంటే పావులకి అట్లా? ఇదిగో ఉన్నది ఒక్కటే, దీని ఖరీదు 1 రూపాయి. బాబు, కొట్లన్నీ కట్టేశారు. నా దగ్గర ఉన్నదే ఈ పావుల. కాస్తంటే ఈ బిడ్డ ముఖం చూసైనా దయ తెలుసండి బాబు. నేను చచ్చి మీ కడుపు పుడతాను బాబు. దయదర్శి మీద దానం చేస్తే ఇక మా వ్యాపారం సాగినట్టే. ఆహార బేరం అనాకారి బేరం తగిలింది. అట్టు నాకెవరా బాబు? ఈ పిల్ల ఆటంకం చచ్చిపోతుంది బాబు. నీకు దండం పెడతాను బాబు. ఉన్న ఒక్కడ్డు అందేశారు. అడ్రస్ నీకు చెప్పిన అర్థం కాదు. ముందు నేనొచ్చాను, డబ్బిచ్చాను, అట్టు నాదే. ఆకలి విలువ కట్టవలసింది డబ్బుతో కాదురా, కడుపుతో. దేవ ఎట్లో అట్టగే గురు. నన్ను కాదన్నోడు ఇంకా ఈ లోకల్లో పుట్టలేడు. పుట్టడమే కాదు, నీ ఎదటే నిలబడి ఉన్నాడు. ఆటలు జోరుగా ఉన్నాయే, దమ్ముంటే నన్ను గెలిచి తీసుకో. తినే తిండితో ఆటలాడకూడదు బ్రదర్. ఆట తిండితో కాదు, ప్రయాణంతో. అదా ఇక్కడే ఉండమ్మా. అట్టు కోసం తగాదా పడి మట్టిపాలు చేస్తావా? అంతే అలాగే 10 నిమిషాలు వెనక్కి వెళ్దాం. ఎవరు ముందు అట్టు అందుకుంటే వాళ్ళకే. అలాగే you
శైలా, నీ ముందు నిలబడ్డ ఈ ముద్ద ఈ గుండెను తీసిన హంతకుడు. చట్టాన్ని వ్యతిరేకించడం ఇతర వృత్తి, నేరాలు చేయడం ఇతర వ్యసనం. ఈ ముద్దాన్ని ఏమాత్రం కనికరించకుండా కఠినంగా శిక్షిస్తే సమాజంలో మళ్ళీ ఇలాంటి విక్రములు తలెత్తకుండా ఉంటారు. ఈ ప్రపంచంలో నాలాంటి విక్రములు ఎందరో ఉన్నారు, ఉంటారు. కన్నబిడ్డలను అనాథములు చేసి ఆఖరి కోసం అమ్ముడు పోయి నిస్సహాయంగా కన్ను మూసే కన్న తల్లులు ఉన్నంత వరకు నాలాంటి విక్రములు ఉంటారు. మగా ద్వేష నీడలో పసిపిల్లలు పాలు పోసుకునే దురదృష్టం ఉన్నంత కాలం పచ్చి అన్న నెర చూపించి అమాయకుల ఆత్మరాధాల మీద ఈ మహారాజులు మేడలు నిద్దెను కడుతున్నంత కాలం నాలాంటి విక్రములు ఒక్కళ్ళు కాదు మీద ఆరు వందలు వేలు పడతారు. ఈ సంఘంలో అవినీతిని అన్యాయాన్ని తుడిచిపెట్టాలంటే తిండి లేక నిలువ నీడ లేక నిస్సహాయంగా బ్రతికే అనాథల హృదయాల్లో అవినీతిని నాటే ఆ పెద్ద మనసుని తుడిచిపెట్టాలి. ప్రేమ మమత అభిమానాలు కోచుకుని వాళ్ళలో ఆకలిని రెచ్చగొట్టి అవినీతిని ప్రోత్సహిస్తున్నది వాళ్ళు చేతనైతే వాళ్ళని మట్టి పెట్టండి. నా ఒకరిని శిక్షిస్తే ఒక దురదృష్టవంతుడి కథ ముగుస్తుంది. కానీ ఆ శిక్షకు తల వంచే ముందు ఆఖరి మాటగా చెప్తున్నాను, ఆ నేరం నాది కాదు మీలా. విక్రమ్, న్యాయస్థానం మీ పరిస్థితికి సానుభూతి చూపిస్తోంది, కానీ ముద్దాయి గారిని చేసి నేరాన్ని తీవ్రంగా నిరసిస్తోంది. దొరికిన సాక్ష్యాన్ని బట్టి, రుజువైన సత్యాన్ని బట్టి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికే అయిన మరొక ప్రాణాన్ని తీసిన ఈ ముద్దాయికి 8 సంవత్సరాలు తగిన శిక్ష విధిస్తున్నాం. విక్రమ్ మన చేతిలో నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఆ డైమండ్స్ మన చేతి కందాలు, అర్థమైందా? విక్రమ్ ఎక్కడ ఉన్నా సరే చూచారా ఈ అన్నమంతరి చిత్రమైందో, దీనికోసమే నేను నేరస్తున్నయ్యా. నేను నేరస్తున్నయ్యాక ఇది నా దగ్గరకు నడిచి వచ్చింది. చూసారా, వాళ్ళంతా దీనికోసమే ఖైదీలు అయ్యారు. మీరు చూసారా, దీనికోసమే జైలర్లు అయ్యారు. ఆల్వేస్ కరెక్ట్ సాబ్. ఇంకొక విషయం చూడండి, ప్రపంచంలో ఎవరు ఎంతో ఎంతో సంపాదిస్తూ ఉంటారు, అంతా దీనికోసం. డబ్బు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనిపిస్తుంది. అన్నం ఒక్కటే కడుపు నిండాక చాలా. జైల సాబ్, వాట్ మ్యాన్? చూచారా ఈ జైలు జీవితం ఎంత విచిత్రమైందో. ఏదో వింత సరుకుల్లాగా మమ్మల్ని కూడా ఎక్కడికో మళ్ళీ రవాణా చేస్తున్నారు. అక్కడ డ్యాంపింగ్ జరుగుతుంది, హార్డ్ లేబర్, కఠినమైన పని చేసేవాళ్ళు కావాలి. అంత డబుల్ 2. ఎస్, ఎస్పీ స్పీకింగ్. ఓవర్. ఖైదీలతో బయలుదేరుతున్నా. ఓవర్. ఓకే, నేను మీ వెనకాల ఫాలో అవుతున్నాను. ఎస్ సార్. బాసుని తీసుకురమ్మన్నారు. నేను ఎంజాయ్ జరగనే మనం.
నన్ను రక్షించాలనుకుని తనే ప్రాణాలు ఇక నుంచి జీవితం సాగించే నీతిగా నిజాయితీగా పొరుగుగా బ్రతికే మనిషి మనిషి మీరిక్కడ కూడా ఉన్నారా? నాకు తెలుసు, నేను ఎక్కడుంటే మీరు అక్కడ నన్ను వెతుకుంటూ వస్తారు. చేతికి నోటికి చాలా దూరం ఉన్నారు, అందుకే చేతికి అందించిన ముద్ద నోటికి చేరేసరికి ఎవరో రానే వస్తారు. అదే మన జాతకం. అదిగో రానే వచ్చారు. ఆకలిగా ఉందా? తినండి. మీరు తెప్పించుకున్నారు, మీరే తినండి. ఎవరైతే ఏమండి, ఎవరికి ప్రాప్తం వాళ్ళకే దక్కుతుంది. మొలకెత్తే ప్రతి బియ్యం కింద పెట్ట తినేవాడి పేరు రాస్తా అంట భగవంతుడు. అవునవును, ఒకప్పుడు అలాగే రాసేవాడు, కానీ ప్రస్తుతం దేవుడి ట్రెండ్ కూడా మారిపోయిందండి. ప్రతి బియ్యపు గింజ మీద రెండు పేర్లు రాస్తున్నాడు. అది ఎవరికి దక్కుతుందో ఆ భగవంతుడికి తెలియదు. అయితే దీని మీద మన ఇద్దరు పేర్లు రాశాడేమో. రండి, ఇద్దరం కలిసే పంచేద్దాం, కూర్చోండి, తినండి. పేర్లు ఏముందండి, పెద్దలు పెట్టిన పేరుకి పేదవాడి బ్రతికి ఎప్పుడూ చొక్కెదిరి. అమ్మా నాన్న ఒకరికి సత్యమని పేరు పెడతారనుకోండి, వాడు సత్యం చెప్పి చెప్పి ఎప్పుడు తన ప్రాణం మీదకే తెచ్చుకుంటాడు. ఇంకొకరికి సూర్యమని పేరు పెడతారనుకోండి, వాడు బ్రతికప్పుడు చీకట్లోనే తెల్లారుతుంది. మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారే. మీరు విచిత్రమైన జీవితాన్ని చూచాను కాబట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ లోకంలో నుంచి. వెళ్ళేదెక్కడికి? నౌకలున్న చోటికి. మీ మాటలు వింటుంటే మీరు గొప్ప వేదాంతం అయి ఉండాలి, లేకపోతే పెద్ద పోలీస్ అఫీసర్ అయి ఉండాలి. అవునా? పోలీసా? అవునవును, పోలీసుల దగ్గరే ఉండేవాడిని ఒకప్పుడు. మరి వచ్చేసరే? నేను రాలేదు, వాళ్ళు కూడా నన్ను వెళ్ళలేమని పట్టుబట్టారు, కానీ రాక తప్పింది కాదు.
నా పేరు బుజ్జి కాదు, శీను. ఓహో, ఇక్కడే బదులు కొడతావా? మా అయ్య కొడుకుని చిటికే బదులు కొడతా. అమ్మా బేడీలా కాదు, కడియాలరా శీను, సరదాగా బేడీలా చేయించుకున్నాను, కొట్టు. కానీ విక్రమ్ చేతిలో చిక్కుకున్న వజ్రాలు దొరకవు. ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే విక్రమ్ని పట్టుకు తీరాలి. విక్రమ్ మనను పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేశారా, ఇది మనుషులు చేసే పనేనా? మనను పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయుత మిషిముల పాలు. మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి, లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి, దోషం లేని వాడు ఎవరో చూపండి. Thank you.
పాటలను ఇంకే బడ భక్తులు పొందరు. ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు పొందరు. ఆకలి తీరక నేరం చేసే మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. చేదోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. పురాణి గుణపాఠం పది మందిలో నేర్పించాలి. ఎన్నడు పాపం చేయని వాడు ఎన్నడు పాపం చేయని వాడు ముందుగరాయి వికరాలి. మీలో పాపం చేయని వాడే ఆరాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవరో చూపండి. సైకిల్ మీద చెప్ప ఉంది, దింపండి జాగ్రత్తగా, దింపండి జాగ్రత్తగా, దింపండి. ప్రయాణంలో అలసిపోయినట్టున్నారు, కాస్త కాఫీ గట్రా. గట్రా ఏమిటి అట్రా? కాఫీ పాపాయలు తాగుతారు, మనం పాలు తాగుతాం. మనదంతా చేకాసెక్కి హోటల్ ఎక్కడ? అసలు అదే గౌరవ హోటల్. ఈ పౌడర్ అంటే ఏమంటున్నారా? సన్ పౌడర్. అరే అని తీసుకెళ్ళి గుడ్లు అడిగేదాకా పప్పులు తింటు. ఎవరక్కడ వెళ్ళి గుమ్మ పాలు తీసుకురా. మీద వెన్న వేయి, వెన్న మీద నెయ్యి వేయి, నెయ్యి మీద పంచదార వేయి. వెళ్ళు అర్జెంట్. కలిసి నీకు కలిసి నీకు
అన్ని ఉన్నాయి కావాలి రెండు రొట్టెలు రెండు ఆమ్లెట్లు రెండు హాఫ్ బాయిల్డ్ రెండు ఫుల్ బాయిల్డ్ రెండు వడ రెండు ఇడ్లీ రెండు ప్లేట్ సాంబారు ఒక చాలా మసాలా మలై వివరంగా ఉంది వాడు నాకు అంతా చెప్పాడు నువ్వు వస్తావని రా బాబు లోపల వెళ్దాం ఏమిటలా మెల్లకుండా ఉంచుంటావు రా బాబు సీతా సీతా మన సెవెన్ స్నేహితుడు విజయ్ ఇచ్చాడు చూడు పాపం దొంగను పిలి గాఫరా పెట్టించాను నమస్కారం బాబు ప్రయాణం బాగా జరిగిందా నేను కూడా నేను నేను భుజేసి వచ్చానమ్మా ఎందుకు బాబు పరాయి వాళ్ళ గాభరాపడతా చూడు నువ్వు అబద్ధం చెప్పినా నీ ఆకలి మాత్రం అబద్ధించాడు మాతో భుజేసి పేరు శ్రవణ్ కుమార్ మా శ్రవణ గది ఇదే బాబు
వాడు ప్రాణం ఇచ్చేస్తే నువ్వు ఇక్కడే. సార్ ట్రైన్లో దొరికిన వేలిముద్రలు విక్రమ్ వేలిముద్రలతో ట్యాలీ అవుతున్నాయి సార్. అవును సార్ సందేహం లేదు, ఇవి విక్రమ్ వేలిముద్రలే. దట్స్ గుడ్ ఇన్స్పెక్టర్, ఈ విక్రమ్ ఫైల్లో పెట్టండి. ఎస్ సార్. ఇంకా విక్రమ్ బతికే ఉన్నారా? నిస్సందేహం. మిస్టర్ రావ్, దిస్ ఇస్ యువర్ కేస్. ఎస్ సార్, పైథాంతించాం. ఈ ఫోటోలో మనిషిని ఎక్కడైనా చూసావు? అక్కడ దొరికిందండి. మంచి బాబు, తల్లి లేని వాళ్ళని మక్కలు కొట్టి విచారణ చేశారే, వాళ్ళు కూడా గుల్ల చేద్దాం అనుకున్నావా? ఆడపిల్ల నన్ను ఉరుకుంటూ మరీ మేడ మీదకి వస్తున్నావే, కాల్చి మూతి మీద కొట్టారంటే షేపి మారిపోతుంది. వీళ్ళంతవాళ్ళు ఇంట్లో కింద కనిచారు. అసలు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? నా దుకాణంలో దూరపడి గౌరీ, ఈ అబ్బాయి దొంగ కాదమ్మా, మన శ్రవణకు స్నేహితుడు అని అతను చెప్పారు. మీరు నమ్మారు అంతేనా? మీ విషయం. రేపత్ర కొంప ముంచే కన్నా నేను అరకు. అదేం కాదమ్మా గౌరీ, అయినా ఈ గుడ్డి వాళ్ళకి అన్యాయం తలపెట్టే వాళ్ళు ఎవరుంటారు? గౌరీ మాటలోనూ ఏం పట్టించలేదు. రేపటి నుంచి అతను కూడా అన్నం పంపిస్తామా. మన శ్రవణం వచ్చిన తర్వాత మొత్తం డబ్బు కలిపి పంపిస్తాం. సరేలే, మీరు డబ్బు వెళ్ళదని నేను బెంగ పట్టుకు కూర్చున్నాను. ఇదిగో పిల్లి, ఈ గౌరీ డబ్బు కోసం గడ్డి కట్టే మనిషి కాదు. అమ్మమ్మ, గడ్డి కట్టేనా డబ్బు సంపాదించాలి గౌరీ? అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, తిట్టకూడదు, తిట్టే కడిపోతాయి. ఇలాంటి యదనాయుని చూడటం కంటే కళ్ళు తోడనే లేరు. ఎవరది? ఇంకెవరు, యమదూత పుణ్యగడి దయచేశారు. ఈ కళ్ళు లేని వాళ్ళ ప్రాణాలు తీయటం తప్ప నీకు వేరే పని లేదా? ఏ గౌరీ, నా పన్ను చెప్పక్కలేదు, నీ పన్ను చూసుకో. ఏ గుడ్డి, నా బాకీ అయినా తీర్చు, ఇల్లు అయినా ఖాళీ చేయి, నేను హోటల్ పెట్టుకోవాలి. పుణ్యకుటి గారు, నేను ఇల్లు అమ్మనని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీరు ఏదన్నా మాట్లాడవలసి ఉంటే అబ్బాయిని రానివ్వండి, మాట్లాడుతుంది. ఏంటయ్యా అబ్బాయి, నా కొరకం కా కొరకం కా, నేను మాట్లాడేది ఏమిటి? వారు చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టింది, అప్పు తీసుకున్నది నీవేదన్నా? అప్పు తీసుకుంటే తీరుస్తావయ్యా. అబ్బాయి ఉద్యోగం చేసి తిరిగి వచ్చాక నీ అప్పు అనాపశతో సహా తీర్చి ఉంటారు. మరి తిరిగి మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు అమ్మని మాత్రం చెప్పకండి, ఇది నాకు అచ్చొచ్చు. నేను రూపాయలు ఇచ్చారా నీకు? దీని మీద సంతకం పెట్టావా? నా మనసు బయట గణించమంటావా? నువ్వు నన్ను గాడిద అన్నావా? అన్నది నేను. నిన్నే నువ్వెవరో నీ పేరేమిటి? చెప్పాలంటే చాలా ఉంది బాబా. నడ్డులే, పక్కకు వెళ్ళు. ఆకలి ఉన్న వాళ్లకు ఆత్మబంధువును, నిస్సహాయులైన ఆడపిల్లలకు అన్నయ్యను, మంచి వాళ్లకు మిత్రుణ్ణి, కొంపలు తీసే నీలాంటి వాళ్లకు పరమ శత్రువుని. ఈ నలుగురిలో నీకెవరు కావాలి? మాటలు జోరుగా ఉన్నాయే. చేతలు ఇంకా జోరుగా ఉంటాయి. ఆహా, అంత మాట్లాడవా? చూస్తావా? ఆహా, ఒరే చూడండి, పోతావేరా పక్షి. గాడిదని ఒప్పుకుంటావా? గాడిదే, నన్ను నన్ను వదిలిపెట్టు. అంత తేలిక వదిలిపెడతానా గౌరీ? గ్లాస్ మంచులు తీసుకురా. రే గాడిద, ఆ కంతర గాడిదలు బయటికి బొమ్మనరా. పాండ్రా గాడిదలారా, లేకపోతే దాపి. ఇదిగో మంచి నీళ్ళు. అమ్మా,
నా దస్తావేజు కాగితం మిగలకుండా మింగాలి. మింగుంటే నీ సంగతి అమ్మా ఇంకా నోరు అలా ఎలబెట్టి చూస్తారేమ్రా, చేయవలసిందంతా చేశాడు. ఇదిగో ఈ పుణ్యకోడంటే ఏమనుకున్నావు, పగబట్టాడంటే అప్పుడా లేదు నవ్వులు మింగేస్తాడు. నవ్విలి కాకపోతే పూర్తిగా నెమరై పెద్ద మనిషి ఇంటికి వచ్చావు కనుక విడిచిపెడుతున్నా, లేకపోతే సరే బా చంకి, మొగాడంటే ఇలా ఉండాలి. ఇదిగో నా మాట విని నీ ఇక్కడే 10 రోజులు ఉండిపో. నిన్ను చూస్తాయినా ఆ గుంటనక్కాడు తాకమరుస్తాడు. గౌరీ, నా వల్ల ఒక మనిషికి ఉపకారం జరుగుతుంటే నేను తప్పకుండా ఉంటాను. ఏ చంకి, నా హోటల్ పక్కరా, నీకు మంచి నేతి పెసరి తెస్తా. ఏ పుణ్యకోటి, ఏం చేశావు నా పని? ఏ అప్పుడే మర్చిపోయావా? మీ ఊరిలో కొండ మీద ఉన్న ఇంటిని కొనే సంగతి, 2 నెలల్లో అక్కడ నా హోటల్ పని ప్రారంభించాలి తెలుసా? అదే అది ఆ విషయం మర్చిపోకూడదు సార్, ఇంకో స్థలం చూడమంటే చూస్తాం సార్. ఇదిగో పుణ్యకోటి, నా దగ్గర నీ వేషాలు సాగం. మరో 4 రోజుల్లో మర్యాదగా ఆ స్థలం నా పేరు దాఖలా చేశావా? సరే సరే, లేదా నీ ఇల్లు పడగొట్టించి హోటల్ కట్టించి అందులో నీ చేతే కెమెరా డాక్ చేయిస్తాను. అర్థమైందా? సరే సార్, అతను గట్టిగా చెప్తుంటే కాకుండా ఎలా ఉంటుంది? అలాగే సార్, పెట్టేస్తాను సార్. రే నాగులు, వీరయ్యా ఎక్కడ తెచ్చారు రా, ఎక్కడ తెచ్చారు? ఏం దొర, నన్ను ఈ పని అయ్యే వరకు దొర అని పిలవకండి రా, నేను వెళ్ళను రా వెనవని ఆ రంజిత్ నన్ను ఫోన్ లో దంచేస్తున్నాడు. ఇదిగో ఆ రాబోయే పని ఏదో ఒకటి చేయకపోతే ఆ రంజిత్ నన్ను సరే అది విడిచిపెట్టేయండి. పొరుగురు నుంచి 4 మెరికల్ లాంటి రౌడీల్ని పిలిపించి ఆ రాఘవ ఇంట్లో ఉన్న ఆ కొండాకోల్ని కాళ్ళు వెరగొట్టి చెత్త కుప్పలో పారేయండి. వెళ్ళండి రా, చూస్తాయి బాబు. అయ్యో అయ్యో బాబు, నాయన మీరు వందనం శ్రీమాన్జీ. వందనం వందనం. నా నామధేయము విజయ. పండితుండన గుడి చేత నన్ను నా మిత్రులందరూ పండిట్ రావు అని పలుకుతున్నారు. ఇదేనా శ్రావణ్ణి గృహం? అవును ఇది. లెప్ప లెప్పగానున్నది, నేను శ్రావణ్ణి బాల స్నేహితులను. అవును, నా చిరికాడు ఎక్కడ? శ్రావణ్ శ్రావణ్ చూడండి, శ్రావణ్ ఉద్యోగం కోసం పట్నం వెళ్ళాడు. ఆహా, ఏమి ఈ వైపరీత్యము! నన్ను రమ్ము లేక రాసి తొలిశ్రమించేనా? అతులైన శ్రావణ్ కన్నా పుణ్య దంపతులు ఎక్కడ? గుడికెళ్ళు. బహులెత్త అతనే కానుండు, వారు వచ్చే వరకు నే ఇతనే ఉండు. ఇతట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తికే వచ్చి ఉంటుంది. ఇతటిని ఉండని చేయించి తెరిచి. ఓహో, అయితే రాఘవయ్య గారు ఎదురు చూస్తున్న విజయ్ మీరు అన్నమాట? బహులెత్త, ఎంత మంద బుద్ధిని నేను తమ నామధేయమే అడగమరచి తిని. మనిషి మారడుగా శ్రావణ స్నేహితులా అని నన్ను పిలిస్తే చాలు. ఏమిటి విచిత్రముగా ఉన్నది, శ్రావణ మిత్రులందరినీ నేను లెత్తగా ఎదుగును, తమరు నేను ఎప్పుడూ చూడలేదు. మీ తప్పు కాదు లేండి, నేను మీకు కనిపించలేదు, మీరు నన్ను చూడలేదు. ఒకవేళ శ్రావణ్ ఇప్పుడు నన్ను చూచినా గుర్తుపట్టలేడు అనుకుంటాను. తడు లెత్త,
మీరు ఎలాగో వచ్చారు, దీనికి వస్తాను. లేకపోతే వస్తాను. ఇది ఏమిది? రేవంత్ దర్శించగానే తమరు నిష్క్రమించగరా? అక్కడ అన్నదా తలంచుని ఏది తలంచండి. మీరు తలుపులు వేసుకుని భద్రంగా ఉండండి, నేను వస్తాను. నమస్కారం. ఏపించాను కదూ మండబుద్ధిని. ఓహో కవాటములు మూడు వల్ల కదూ. రేవణుడు ఇప్పుడు వస్తున్నా ఏమో, అంతవరకు ఒంటరి జీవితం ఏ గడుపుగలు. లెస్త లెస్త కడు లెస్త. శ్రావణి కన్నా పుణ్యదంతో పుణ్యదంతులకు నా అభివందనము. రావణ స్నేహితుడు నువ్వేనా? ఏం నీకేమైనా అభ్యంతరమా? మరి విరిగిపోయిందే. అయ్యో అయ్యో చిత్రులారా, ఏమి మరల మరల దగ్గరికి వచ్చుకుంటుంది. తండలేని వాడి దగ్గర ఈ దుండగము లేరా? ఎత్తండిరా. అయ్యో 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 మూర్ఖులారా, నాకు క్రోధం మూతున్నట్టు. అయ్యో
కూడా సిగ్గు. ఎందుకండి పండిజీ? తమను నిష్క్రమించడం పేరుత ఐదుగురు ఆరుగురు ముష్కర్లు నా చేత ఏదో తెలిపించింది. అయ్యో పాపం, ఎంతమంది జరిగింది? ఏమి చెప్పు. మా చిన్న పట్టణం ఉతికినట్టు నా శరీరం తిరిగి మామిడి పళ్ళు తింటకు ఎంతో వాటితో నీ ఊరు వచ్చినా వారు నా చే రొట్టెల కరోనే మింగించిది. ఓహో పిండి దంపతుల, ఇంకా నువ్వు రాలేదు. వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారా? అచ్చి రాకూడదు. మరలా ఈ ఊరు రాకయా? ఈ ఊరు పేరు ఏ పుస్తకంలో కనపడి ఎలా ఆ పుటం చించి నేను పరిస్థితి గారు మర్చిపోయాను. ఇప్పుడు నేను తీసుకొస్తాను, ఉండండి. మహాత్మా పరిస్థితి కోసం ప్రయాణం చేసేలా ప్రాణాలే ప్రయాణం చేయను. మరేం పర్వాలేదు పండిట్జీ, ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. మళ్ళీ కలుసుకుంటాను. నేను చచ్చినా కలుసుకోను. కలుసుకోను మహాత్మా, నేను చచ్చినా కలుసుకోను. రథచోదక త్వరగా పోయి. ఎంతారు వరంలో ఒక బీజండి కావాలంటే చూస్తాం. ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా? నువ్వు అంటే కాదు, నీడు వర్షాలు లేక పంటలు లేవు. ఈ ఏడు వర్షాలు అధికమై పంటలు పోయి ప్రభుత్వం వారికి ఏమండి కంట్రోల్ లేదు. బియ్యం ఇవ్వండి 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 అంటారు. కుచ్చుకున్నారయ్యా ఉంటే దొరికితే లేక డబ్బు వాపస్ చేద్దామని నిజాయితీ పోయింది కాబట్టి మాట నిలబెట్టుకుంటున్నాను. మీ డబ్బు అనాపరిచిందో కాదు కుచ్చేసుకోండి. తెలుసు, ఇవాళ మా డబ్బు మా మొక్కన పారేసి రేపు సరుకు దిగిందని రెట్టింపు ధరకు అనుకున్నావనా? ఇదిగో పాపాలు. పాపాలా? అవును. అది ఏం చేయాలో నువ్వు చేసే పనులకు ముద్దు పేరు మహాపత్వీ. ఎవరయ్యా నువ్వు? కనబడ్డా మనిషి ఎక్కడ నీకేం పని? సరే ఆకలి వారికి అన్నంతో పని ఉంటుంది, అందుకు వాళ్ళంతా వచ్చారు. గాజు కింద పంటి కూపుడికి ధాన్య ప్రాంతంతో పని ఉంటుంది, వాటి కోసం నేను వచ్చాను. దాని కోసం చోటే ఉంటాయి, దీన్ని కళ్ళతో వెతిస్తే వాళ్ళంతా కదా వెయ్యబడతాయి. ఇదిగో మీరు అందరూ వాపస్ తీసుకోండి. ఆ ధాన్య ప్రాంతం ఎక్కడున్నాయో నేను చూపిస్తాను. పబ్లిక్రా ఇది అన్ని తెలిసిన పబ్లిక్రా, పబ్లిక్రా ఇది అన్ని తెలిసిన పబ్లిక్రా. అసలు తెలుసు నకిలీ తెలుసు, అసలు తెలుసు నకిలీ తెలుసు, అందరి గోత్రం తెలుసు పబ్లిక్రా. పబ్లిక్రా ఇది అన్ని తెలిసిన పబ్లిక్రా. మచ్చి చచ్చేస్తే గంగి గోవుల పాలం తీస్తుంది, మచ్చి చచ్చేస్తే గంగి గోవుల పాలం తీస్తుంది. ఇది వచ్చిపోతే చూడ కాకుల చాలం తీస్తుంది, నమ్మిక జోడుతుంది, నచ్చిక జోడుతుంది, జో కొడుతుంది జో కొడుతుంది, మనసు విరిగితే మసి చేస్తుంది కబలికరా.
పబ్లిక్గా ఇది అన్ని తెలిసిన పబ్లిక్గా కబుర్లు చెప్పి కడుపులు నింటే చాలా పోయింది, కబుర్లు చెప్పి కడుపులు నింటే చాలా పోయింది, సందేశాలు దిగుమతి చేసే సమయం దాటింది, అరే మాటల కన్న చేతలు నిన్న, మాటల కన్న చేతలు నిన్న కాదంటే మీ బతుకులు చిన్న పబ్లిక్రా ఇది అన్ని తెలిసిన పబ్లిక్ గా పాచుకోండిరా పెట్టెల నిండా వెండి బంగారం, పాచుకోండిరా పెట్టెల నిండా వెండి బంగారం, తాకే చాలా తిండి గింజలను జగదగిది న్యాయం, మాకలి ముందు మాలగది ముందు, చాకలి ముందు అలగది ముందు, గోపిడి దొరల ఆటలు గొంతు పబ్లిక్రా పబ్లిక్గా ఇది అన్ని తెలిసిన పబ్లిక్గా, అసలు తెలుసు నకిలీ తెలుసు, అసలు తెలుసు నకిలీ తెలుసు, అందరి జోక్యం తెలుసు పబ్లిక్గా, పబ్లిక్గా ఇది అన్ని తెలిసిన పబ్లిక్గా. బ్రతికే చీకటైన వాళ్ళకి వెలుగేం తెలుస్తుంది బాబా. నువ్వు వచ్చాక దీపం వెలిగిస్తావని ఎదురు చూస్తున్నావు, ఆ మూలగా దీపం ఉంది తీసి వెలిగించు. ఎక్కడ బాబా? అక్కడే బాబు, రైల్వే రాత్రి అవుతుంది చూడు. జీవితంలో జరిగిన ఒక ఘోర సంఘటనకు గుర్తు బాబు, గతం వదిలిపోయిన గాయానికి జ్ఞాపకం బాబా. నా జీవితంలో జరిగిన నష్టానికి ఈ దీపమే గుర్తు బాబా. నీకా? నీకేం జరిగింది బాబు? బాబా, మా నాన్న ఈ లాంతర్ తీసుకుని రైలు పట్టాల వెంట నడిచి వెళ్ళటం నాకు చిన్ననాటి జ్ఞాపకం బాబా. మా నాన్ననెవరు దారుణంగా కాల్చి చంపారు బాబా. అంటే మీ నాన్న ఎక్కడ పనిచేశాడు బాబు? రామాపురం బాబా. పేరు? శ్రీరాముడు బాబు. నువ్వు శ్రీరాముడు కొడుకు బాబా? మా నాన్న నీకు తెలుసా బాబా? తెలియట్లేదు బాబు. శ్రీరాముడు ఒక ప్రాణ స్నేహితుడు. ఈ కళ్ళతో చూచిన చివరి సంఘటన ఆ ఘోరమే బాబు. ఎవరో కొందరు దుర్మార్గుడు
రైలును పేల్చేయడానికి ప్రయత్నం చేస్తే డ్యూటీలో ఉన్న మీ నాన్న వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నాడు. అడ్డుకున్న మీ నాన్నను కాల్చడం కల్లారా చూసి నేను రక్షిద్దామని పరిగెత్తాను. నన్ను కాల్చాడు, కాలికి గుండు తగిలింది బాబు, బోర్లుగా నేల మీద పడ్డాను. అప్పుడే నా కళ్ళు పోయాను. అక్కడికి సీత ఎందు చూడాలి, పురిట్లో దానికి మసూచుకు పోయి దాని చూపు పోయింది. దాంతో మతిచేది ఇక్కడకు అంటే ఈ వరకు చేరాం బాబు. జీవితంలో ఒకే వ్యక్తి దుర్మార్గానికి బలిపోయిన మనిద్దరం ఇంతకాలమే ఒకచోట చేరటం నిజంగా దైవ సంకల్పం బాబు. మీకోసమే నాకు తెలిసిన చోట మిమ్మల్ని కలుసుకోవాలని ఆరాటపడ్డారు బాబా. చూడకు మా నాన్నను చంపిన వాడి మీద పగా ఈ జీవితానికి తల్లారదేమోనని కుమిలిపోయాడు బాబా. చెప్పు బాబా, అంతకుడెవడు బంధు గుర్తుపట్టగలవా బాబా? అతనికి ఒక కాలు ఉంది. ఆ శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడు మీ దృష్టి తీసుకోకుండా ఉంటే ఆ దుర్మార్గుడి అంతు తేల్చుండేవాడిని బాబా, అంతు తేల్చుండేవాడిని. బాధపడకు బాబు, నువ్వేమీ బాధపడ, భగవంతుడు ఏం చేదలుచుకున్నాడు మరో మాత్రంలో మనమేం చెప్పగలం. ఇన్నాళ్లకు నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చాడు కదా, అలాగే ఏదో ఒకనాటికి ఆ దుర్మార్గుణ్ణి తప్పకుండా మన ముందుకు తీసుకొస్తాడు. అవును బాబా, ఏనాటికైనా ఆ దుర్మార్గుడు మన కళ్ళ పడకపోడు. అప్పుడు నీకు నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేస్తాను. ఖండిస్తాం, మీ అధికారం స్వేచ్ఛ కాలంతో అవుతుందని మీరు మర్చిపోయారు. ఏమిటండి మీ శరీరం, మీ కాలుకున్న దెబ్బను మీరు ఇంతకాలం నెగ్లెక్ట్ చేశారు. క్లాంప్ బూట్స్ తరగడం మానద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇలా కొన్నాళ్ళు గడిస్తే మీ కాలే ఆ బుట్ట బరువు. అలంకారానికి కాదు ఖండిస్తాం, ఆ బూట్లో అవసరానికి. తీసుకుని నా హోటల్లో పెట్టానైతే నా సామీ రంగ దొంగనాయలంతా తోక ముడుస్తారు. ఓహో అదే చూడు ఇన్స్పెక్టర్, విక్రమ్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడని నాకు సమాచారం ఉంది. రెండు రోజుల్లో మీ పోలీస్ స్టేషన్ కి విక్రమ్ బొమ్మతో పోస్టర్స్ పంపిస్తాను. విక్రమ్ బొమ్మ పోస్టర్ ప్రతి గోడ మీద అందిస్తాను సార్. బీవేర్, ఈజ్ అ డేంజరస్ క్రిమినల్. విజయ్, నా చేతి మీద నీ పేరాయి విజయ్. కొత్త పెన్ను కూడా తీసుకొచ్చాను విజయ్, మెత్తగా చెరిగి పోయేట రాస్తే నేను ఒప్పుకోను. సిటీలో రాయి విజయ్. గౌరీ, నొప్పుతో చెలగాట్లాడుతున్నావు, మాడి మసేపతో జాగ్రత్త. నువ్వు కోపడితే నిప్పు గుర్తున వెలుగుతుంది, నీ కంట్లో వెలుగుని. గౌరీ, నేను ప్రేమకు వాగ్దానానికి నోచుకునే దురదృష్టవంతుణ్ణి.
మర్యాదగా బయటికి రమ్మను. వాడు కూడా నాకు తెలుసు, బయటికి రమ్మను. నేను అసలే కోపం మీద ఉన్నాను. భయపడ్డావా? రేపు విక్రమునిలాగే పట్టేస్తాను, వాడి ఆట కట్టిస్తాను, అడ్డం నరికేస్తాను. పైసలు అసలు విక్రమ్ ఎవరయ్యా? ఎవడు, వాడు ఒక భయంకరమైన హంతకుడు. ఎన్నో తలను నరికాడు, ఎన్నో లూటులు చేశాడు. అయితే రెడ్డి గారు, మీరు విక్రమ్ని చూడలేదన్నమాట? రేపు చూస్తా. ఇవాళ పట్టణం నుంచి వాడి ఫోటోతో ఉన్న వాల్ పోస్టర్స్ జీపులు వస్తున్నాయి. ఫోటోను చూసి మనిషిని పట్టేస్తా, మనిషిని చూసి ఫోటో పట్టేస్తా, వాడి జైల్లో పెట్టేస్తా. నేనంటే ఊరంతా గట్ట గట్ట లాడిపోతుంది. అప్పుడు కూడా పో, మరి పో. ఉండు, విక్రమ్ అరెస్ట్ చేశాక ఈ మీసాల వెంకట స్వామి ప్రతాపం దేశమంతా పొలిగిపోతుంది. అప్పుడు నాకు వస్తుంది. ఏమిటి సార్ ప్రమోషన్? ఓహో, నాకు ఇప్పుడే వచ్చేటట్టుంది. ఏమిటి ప్రమోషన్? ఎందుకైనా మంచిది, వస్తాను సార్. నమస్కారం పెట్టద్దు, మరి పో. విక్రమ్ దొరికాడా? ఎక్కడ వాడు? ఎక్కడ వెంటనే చెప్పండి. అస్మాన్ దొంగరాజ్యం, మమ్మల్ని మోసం చేస్తావు? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నీతోనేరా? అవునా? ఫోటోలు పెట్టే కనిపించి లేదు. అన్నయ్య ఫోటో ఇచ్చా, ఇదిగో. చంకి, నీ ఫోటో కూడా పెట్టిస్తానే. అది మన శవన్ ఫోటో. నేను ఎలా చెప్పగలనే, వాడు ఎలా ఉంటాడో కన్న తల్లివి నీకే తెలియదా బాబు. విజయ్ బాబా, నువ్వు శవన్ని చూసి చాలా కలవైందన్నావు కదా, ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు, వాడు మారాడో లేదో. బాబు విజయ్, వాడు నీకు ప్రాణస్నేహితుడు కదా, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని నీ చల్లని చేత్తో వాడిని దీవించు బాబు.
ఆదరించి అన్నం పెట్టిన ఆ పుణ్యాత్మల ఒకగానొక బిడ్డను పట్టుని పెట్టుకున్నాను. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి, జరిగి తీరాలి. మీరు వెళ్ళండి అమ్మా. అదే నీ మనసు బాగుంది కదా? అదే అర్థం లేదు బాబు. అబ్బాయి శ్రవణుడు ఉంటే ప్రతి సంవత్సరం మమ్మల్ని తప్పకుండా తీసుకెళ్లేవాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది, నీ కొడుకు లేడు, రాజాలా వెళ్ళొద్దా ఏం బాబు? అది గుర్తున్నా.
మరి మీ అక్క ఈ బేడీని చూస్తామనుకుంటుంది? అందుకని ఈ బేడి నాకు ఇచ్చేసాయి. మరి రెండోది ఇస్తాను. వెరీ గుడ్ పద. అరే ఇక్కడ ఉండాలే. ఏమైంది? ఇక్కడ ఉంది.
కదా, చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవాలని వచ్చావా? ఏ మాట్లాడవే, పాని పని చేసినప్పుడు లేని సిగ్గు ఎప్పుడే వస్తుందా? లేక ముఖం చెలక. నీ పేరు విక్రమ్ కాదు కదా? ఇప్పుడు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. నిజమే, నేనే విక్రమ్. ఎప్పుడు ఎవరికి మోసపోని గౌరీని మోసం చేశావాచ్చింది. పచ్చి నిద్ర సాగే కిరాతకుడికి నేను నమ్మింది, నమ్మించి ప్రాణాలు తీసి హత్తుకోండి. వెతుక్కుంటున్న వాడిని నువ్వే నమ్మావు. ప్రేమ కోసం, అనురాగం కోసం నోచుకునే అభర్ణను నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వే నన్ను అర్థం చేసుకున్నాను. అదృష్టవంతుడని గౌరీ, నీ నష్టానికి సంజేసి చెప్పడానికి నేను ఒకరిని కనిపిస్తున్నా. ఆకలి కోసం, ఆకలి కోసం, అన్నయ్య కోసం నేను పెద్ద బాధకు పాపానికి ఎవరిని సంజాచారు కానీ ఇంకా నన్ను నమ్మించాలని చెప్తున్నావా? ప్రాణాలు తీసి ఇంకా నీతి పడాలి చెప్తున్నావా? నీతి గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. పొరుగుగా సంసారం సాగించిన తండ్రిని పనిపక్షులుగా నడిచి పారేసినప్పుడు నేను ఇంటి నాకు మనసు బిడ్డకు పట్టిన బతుకులు పెట్టుకోలేదు. కృషించి కృషించి నా తల్లి కన్ను మూస్తూ ఏం నీతిలా కడుపు నిండా కూడి పెట్టి, ఏం నీతిలా కడుపు నిండా కూడి పెట్టి ఒక పశ్చిమాగి నోటి దగ్గర అన్నం కాపాడాలని అనుకోకుండా నేను అపాయంలో పెట్టి ఏ నీతి నన్ను చేతికి వెళ్లకుండా సంఘంలో నీతి నిస్సహాయులు ఆక్రమించిన కానీ నేను ఆ సంఘాన్ని ఎప్పుడు ఎదురుతాను. శబరీయంగా తరగతి బ్రతకాలనుకున్నాను, మంచిగా జీవించాలనుకున్నాను. మీ ఇద్దరి ఆదరాభిమానాల మధ్య మూలంగా నిశ్శబ్దంగా నేనెంత నక్కయాతను అనుభవిస్తున్నాను నీకు తెలియదు. కనువిట్టి ప్రతిరోజు నాకు గండమని తెలుసు. గడిచే ప్రతి క్షణం నన్ను చావుకి దగ్గరగా తీసుకువెళ్తున్నదని తెలుసు. కానీ చావుకే నాకు భయం లేదు గౌరీ, భయం లేదు. ఇంతమంది మంచి వాళ్ళ మధ్య మనస్సునికి చెప్పుకోలేకపోతున్నా అని బాధతోని అనుక్షణం నేను చచ్చిపోతున్నాను గౌరీ, చచ్చిపోతున్నాను. నా బాధ్యతో నీకు చెప్పాను, నీ ఇష్టం. ఏ నీతికి నన్ను బలి చేస్తావు వచ్చి, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పగిస్తావు అప్పగించు, ఏ ఉరికమ్మానికి ఎక్కించి ఉరి తీస్తావు వచ్చి ఏమండి? మన అమ్మాయి అండి. మన అమ్మాయా? అవునండి. ఎవరో మన అమ్మాయిని వెంట పెట్టుకొచ్చారండి. వెంట పెట్టుకొచ్చారా? ఒక్కసారి రండి, ఈసారైనా మన చిట్టి తల్లి దొరుకుతుందేమన్న ఆశగా ఉందండి. మన చిట్టి తల్లి దొరకదే. 20 ఏళ్ల క్రితం తిరణాల్లో తప్పిపోయిన కూతురు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి నడుచొస్తుంది. నేను నమ్మను. అయినా నా దుంపు నింపి పేపర్లో ప్రకటన ఇచ్చావుగా. నడు నడు నడు, చూస్తాను. ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి నీకోసం ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను. ఈవిడెవరు? అమ్మేనా? నాన్న, నేను నీ బిడ్డను, నీ లక్ష్మిని కావాలంటే ఈ పుట్టబట్టు చూడు. ఏం సందేహం లేదండి, ఈ అమ్మాయి మీ అమ్మాయే. పాపం తిండి లేక ఆ ఇంట ఈ ఇంట పాచిపని చేసుకుంటుంటే కరెక్టేనా? ఎవరు అది అమ్మాయి? నాన్న గడ్డి తిని దొంగ రామ 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 రామా. ఈ దౌర్భాగ్యం మోసాలు చూస్తుంటే కన్న కూతురు మీద ప్రేమ నశించిపోతుంది. మీరు చేసే మోసాలు ముందు వాడికి ఎంత లేదు. ఏమిటే నువ్వు అనేది? నేను వాళ్ళ కలుపు వీళ్ళ కలుపు కొట్టి బ్రతుకుతున్నానంటావా? వేరే అనేది ఏముంది? మీరెన్నో పాపాలు చేయబట్టి ఆ భగవంతుడు కూడా నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నాడు.
ఎవరు? మీరేనా రాఘవయ్య గారు? మీరెవరు బాబు? నేను పట్నం నుంచి వస్తున్నాను. పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? ఏం పని మీద ఇచ్చారు? మీకు వార్త చెప్పాలని. ఏమిటి? మీరు మనస్సును కూడదీసుకోవాలి. ఏం జరిగింది బాబు? మీ శ్రావణ్ చచ్చిపోయాడు. ఏమిటి మీరు అనుకున్నది? మా శ్రవణ్ చచ్చిపోయాడా? దుర్మార్గుడని పంపి రైల్లోంచి తోసేశారు. మీరు నిజంగా కాదు కాదు, నేను నా పాపం చెప్తున్నాను. నా బిడ్డకి ఏం జరగలేదు. మేము ఇల్లు వదిలిపోవాలని ఆ పుట్టి కొద్ది నిన్ను రాము చెప్పిస్తున్నారు. నిజం చెప్పండి బాబు, నా బిడ్డకి ఏం జరగలేదు చెప్పండి బాబు చెప్పండి బాబు. మేము కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, లేదు ఈ ఊరే వెళ్ళిపోమన్నా పోతాం. సరే, మా శ్రవణకి ఇది జరిగింది చెప్పండి. చెప్పండి బాబు. చెప్పండి. ఐఎమ్ సారీ రాఘవయ్య గారు, ఈ ఘోరం పెరిగి చాలా రోజులు మీ అద్దె శ్రద్ధ కోసం కాదు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పట్టుకుంటాం. నా బిడ్డ ఎవరికి అపకారం చేశాడు? బాబా విజయ్, అన్యాయం జరిగిపోయింది విజయ్. మా శ్రవణ్ ఎవరో చంపేశారు. మీ కొడుకుని చంపింది ఎవరో కాదు బాబా. ఎవరు ఎవరు బాబు? మీ బిడ్డను హత్య చేసిన నేరస్తులు ఇక్కడే ఉన్నాడు. ఇదిగో బాబా తుపాకి తీసుకో బాబా. ఎక్కడ ఎక్కడ బాబు వాడు? ఇక్కడ నేనే బాబా. నీ బట్టి అభాగ్యులకు అన్యాయం చేసిన పాపాత్ముణ్ణి నేనే బాబా. కొడుకుని పుట్టలు పెట్టుకుని ఇంకా నిండిస్తున్నావు. నా కొడుకు నీకే అపకారం చేశావు. కన్న కొడుకు లాగా నీకు అన్నం పెట్టాలి, ఆదరించాలి. నా బిడ్డను చంపావా? మాట్లాడి చెప్పరా, ఎందుకు చంపావు? కడుపు శోకంతో బాధపడే కన్న తల్లి ఏ కారణం చెప్పి ఒప్పించడం? విజయ్ బాబా, విజయ్ బాబా, ఈ పాపాత్ముడి బతుకు మీలాంటి పుణ్యాత్ముడి చేతులు అంతం కాని బాబా. చంపు బాబా, కడుపు చంపు బాబా. ఇంకా నేను అమ్మని పిలుస్తున్నా, ఇక్కడ నుంచి పో. కొండంత దుఃఖంతో ఉండే చెడిపోయిపోయిన వాళ్ళు పెగు సంబంధాన్ని మర్చిపోలేక ఆ తల్లి కొడుకు కోసం తల్లడిల్లిపోయింది. ఆ విషయంలో నిన్ను నానా మాటలు అంది. అవేమీ మనసులో పెట్టుకోకు బాబు. బాబా, నీకు తీరని ద్రోహం చేశాను బాబా. ద్రోహం చేసిన నువ్వు కాదు బాబు, భగవంతుడు సంకల్పించాడు. దిక్కులేని మాకు దిక్కులు కమ్మని నిన్ను ఇక్కడికి పంపించాడు బాబు. ఒక కొడుకును పోగొట్టుకున్నవాడు నిన్ను కూడా దూరం చేసుకోలేక
పరిగెత్తుకొచ్చాను. బాబా మీరు మనుషులు కాదు బాబా, సాక్షాత్తు దేవతా స్వరూపులు, కరుణామూర్తులు బాబా, కరుణామూర్తులు. ఆ వేళ్ళయ్యి రాఘవయ్య నిశాని ఇక్కడ తీసి. చూడు రాఘవయ్య, ఈ క్షణం నుంచి నీ ఇంటి మీద సర్వహక్కులు నావి. పాపం పుట్టిన దుఃఖంలో ఉన్నావు, నీ కొడుకును తలుచుకుంటే నా గుండె చెరువైపోతుంది. కన్నవాడు నీకు ఎలా ఉందో ఏమిటో పాపం మరి. ఆ పుణ్యక్షేత్రాలు అవి పెడతానంటున్నావు. అబ్బాయి చదువు కోసం తీసుకున్న డబ్బు వడ్డీలు, ఇంటి సాగర కోసం తీసుకున్న డబ్బు వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు, అవన్నీ పోను. ఇవ్వో మిగతా 10,000 చేయలేదు. బాబా మీరు ఇల్లు అమ్మటానికి వీల్లేదు బాబా. చెట్టెంత కొడుకునే పోగొట్టుకున్నాక ఇల్లుండేం చేస్తుంది? చాలిపోయే ప్రాణులు ఏ చెట్టు కిందైనా కాలం గడిచిపోతుంది. ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు బాబా? అబ్బాయికి ఉద్యోగం వస్తే వాడిని తీసుకుని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలని సీత అనుకుంది. కానీ ఆ గంటే ముందే వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయా. వాడిని వెతుక్కుంటూ మేము కూడా బాబా నేను మీ కొడుకునే కదా బాబా. సందేహం ఏమిటి బాబు? అమ్మా నన్ను మీరు సొంత కొడుకుగానే చూసుకుంటున్నారు కదమ్మా. అవును బాబు. బాబా అయితే వెంటనే డబ్బు వాపసి ఇచ్చేయండి. ఇల్లు అమ్మటానికి వీల్లేదు బాబా. నేను మిమ్మల్ని తీర్థయాత్రకు తీసుకెళ్తాను బాబా. ఇది డ్యాన్స్ చేయకపోతే ఆ దౌర్భాగ్యుడు రంగిస్తూ నా చేస్తారు రా డ్యాన్స్. రాక రాక వస్తున్నాడు కాసేపు అనావరి చేద్దామంటే దీన్ని తీసుకొచ్చి తొలగడారా? దీన్ని తీసుకోండి, ఇంకో దాన్ని తీసుకురండి. ఉన్న ఫలాన్ని తీసుకురామంటే ఎక్కడ దొరుకుతారా? మరి అమ్మాయి కావాలంటే పట్నం వెళ్ళాలి, తిరిగి వస్తారని తెల్లారిపోతుంది. శాతకాలం పెద్దమ్మలారా, ఈ సంగతి ముందు ఎంత ఆలోచించుకోలేదు? దీన్ని ఎలా ఉంటుంది అమ్మాయి? వెర్రి వెర్రి వేషాలు వేయకుండా నేను చెప్పినట్టు చేసేవా? కావాల్సినంత డబ్బిస్తాను. నేను నా పని మనిషి చాలా కలమైంది, నన్ను బలవంతం చేయకండి. ఇదిగో మంచి మాటలతో చేసేవా సరే సరే, లేకపోతే మా వాళ్ళు నీ దుంప దించేశారు జాగ్రత్త. అయ్యా మీ కన్న కూతురు అయితే ఇలాంటి పరువు తక్కువ పనులు చేయిస్తారా? నా కన్న కూతురా? నా కూతురికి నీ గతి పట్టదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు డాన్స్ చేయకపోతే ఆ రంజిత్ నిన్ను నన్ను ప్రాణాలు తీస్తావు, సమస్య చేస్తాడు. పుణ్యకోటి ఎప్పటికైనా అందరం వెళ్లాల్సింది అక్కడికి. వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ధైర్యం త్వరగా ఉన్నాయి నాకు. కానీ ఇప్పుడు నీతో తగాదా పెట్టుకోవటానికి చేతులు జోడించి యాచించడానికి వచ్చాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ ఇంటికి అవి తెలిచి కళ్ళు లేని ఆ వృద్ధులమ్మ తెలియదు ఆ ఇంట్లోంచి వెళ్ళబోటుకొచ్చినట్టు వాకు. ఆ గుడ్డు వాళ్ళే ఇల్లు అమ్ముకుపోతున్నారు. నేను అమ్మమని లేదు, బలవంతం చేయలేదు. అంతగా నీకు ప్రేమ ఉంటే నువ్వు కూడా జోరు తీసుకుని వాళ్ళతో తీర్థయాత్ర బయలుదేరు. తొందరపడక పుణ్యకుటి గారు, నా మాట వినండి. నా జీవితంలో నేనెప్పుడు ఎవరి ముందు అంటే ఆఖరికి ఆ దేవుడి ముందు కూడా తల వంచి చేతులు జోడించలేదు. నీకు చేతులు జోడిస్తున్నాను కాదనకండి. మంచితనం అంటే తెలియని వాళ్ళని బ్రతిమాలి ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళ ముందు నువ్వు తలవంచాల్సిన అవసరం లేదన్నయ్యా. అవునన్నయ్య, వీళ్ళే నన్ను ఇక్కడికి బలవంతంగా లాక్కొచ్చారు. నన్ను పాప కోపం నుంచి రక్షించింది నువ్వే. మనశ్శాంతితో బ్రతికే నన్ను మళ్ళీ ఈ బరుదులకి లాగాలని చూస్తున్నారు. పుణ్యకోటి గారు, ఆయన కాగితాలు ఇచ్చేయండి. మీ ఇష్ట ప్రకారమే నేను నాట్యం చేస్తాను. వద్దమ్మా, నా కోసం జీవితం పని చేసుకోవద్దు. అన్నయ్య తోపుట్టూలా ఆదరించి ఆ రోజు నలుగురిలో నా పరువు కాపాడేవి. ఈరోజు మా అన్నయ్య పరువు నేను కాపాడతాను. కరెక్ట్, నువ్వు నాట్యం చేస్తానంటే కాగితాలు నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను. రేపే అమ్మాయికి ఇచ్చి పంపించేస్తాను. నువ్వు సరే సరే నేను చెప్పానయ్యా, నా కోసమైనా సరేనను.
ఇంకా మీద మీద లెక్క పెడుతున్నావు? కట్టుకజ్జ బాస్ వచ్చేశారు. నేనమ్మా నీ అన్నయ్యని గుర్తుపట్ల. అన్నయ్య ఏమిటి వేషం? మోసం చేసే దుర్మార్గుల్ని వేషం వేసే సాధించాలని వచ్చానమ్మా. మన సారా నాకు సాయం చేద్దామనుకున్న దానివి నిన్న దుర్మార్గుడి చేతిలో వదిలి పెట్టిపోతానా? మరి ఏం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. చూడమ్మా ఈ కిండి ఆ పెద్ద మనుషుల కోసం తయారు చేశాను. దీన్ని వేసుకుంటే కైపు తలకెక్కుతుంది, కళ్ళు తిరిగిపోతాయి. పుణ్యకోటి అనుకున్నదని సాధించావు. 2 నెలలు ఆ ఇల్లు పడగొట్టేసి హోటల్ లేపిస్తాను. నా మాట ప్రకారం నా వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. బాబు మీరు మందులో అన్న మాట మరుసటి రోజు మర్చిపోతారు. మీరన్న మాటలన్నీ ఈ కాగితంలో రాసుకొచ్చాను. ఆ వేలుతో ఇలా అన్నా సరే, ఈ చేతో ఇలా అన్నా సరే. షట్ అప్! నా మాట తిరిగేలేదు, లేకపోతే మనిషి ఉల్టా అయిపోతాడు. బాబు అలాగే కానివ్వండి, మీరు కాలుగైతే మెడకేస్తారు. ఈ మెడ ఎలా ఉంచండి, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. కదా మా కిషోర్ చేస్తాం హుజూర్. ఎవరయ్యా నువ్వు? దేఖో సప్లై ఖాన్, నాది పేరు ఉస్తాద్ ధన్ధన్ చక్కర్ ఖాన్. ఈ కళావరింగ్ మాది షాగిర్ద్, నా దగ్గర నాట్యం నేర్చుకుంది నాట్యం. ఇదిగో చక్కర్ ఖాన్ కసగడ్డ పెట్టి డాన్స్ చేయించు డాన్స్. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్, నువ్వు ఆడింది ఆటనే పాడిందే పాట, ఆడింది ఆటనే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్, నువ్వు ఆడింది ఆటనే పాడిందే పాట, ఆడింది ఆటనే పాడిందే పాట. పైసా చుమ్మాలన్నా ఐసా పైసా తెలుసాలన్నా, ప్రాణం ఇవ్వాలన్నా ఇచ్చిన ప్రాణం తీయాలన్నా, అరే అన్నిటికీ తయారు మన ఎదుట ఉన్నప్పుడు హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్, నువ్వు ఆడింది ఆటనే పాడింది పాట, ఆడింది ఆటనే పాడింది పాట. పొట్టకు ఆటలేవు ఆడాలి, పట్టెడు బువ్వకు పాటలేవు పాడాలి. బుల్బుల్ దానెడు పొట్టకు ఆటలేవు ఆడాలి, పట్టెడు బువ్వకు పాటలేవు పాడాలి. అరే ఇంత మంచి రసికుడు ఇక
ఈ జన్మకు దొరకడు హైదరాబాద్ బులబులు. హే చార్మినార్ చంచలు, నువ్వు ఆడింది ఆట, నీ పాడింది పాట, ఆడింది ఆట, నీ పాడింది పాట. మైకల్లో ఉన్నాడు, ఏదో లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, అందం ఆగాలంటున్నాడు. అరే పట్టించు మందు ఆ పైన బుద్ధి వీడు హైదరాబాద్ బుల్బుల్. చార్మినార్ చంచలు, అనుకు ఆడింది ఆట, నే పాడింది పాట, ఆడింది ఆట, నే పాడింది పాట. అన్నమాట ప్రకారం ఆ అమ్మాయి డాన్స్ చేసింది. మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేసావో నీ ప్రాణం తెస్తాను. జాగ్రత్త అన్నయ్య, వెళ్ళి వాళ్ళ మనుషులు తీసుకొస్తాడేమో. ఎవరికి ఏం భయపడేది లేదు. రుక్మిణి, మనమయనే మన పాప, మన లక్ష్మి. ఎవరు మనము? నాకు అమ్మ నాన్న లేదు, నాని వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు నాలుగేళ్ల వయసుండగా జాతరలో దొరికానని నన్ను పెంచిన జంగు తాతయ్య చెప్పారు. ఇప్పుడు ఆ తాతయ్య కూడా లేదు. అమ్మా, నిన్ను దూరం చేసుకున్న అందరూ దృష్టవంతుల ముందేనమ్మా. ఎప్పటికైనా కనపడతామని మీ అమ్మ నేను బ్రతుకున్నా. అది తనయ్య వెళ్ళిపోతున్నావు. ఆ ఇంటి కాగితాలు దొంగతనం చేయాలని వచ్చాను. అది నా చెల్లెలి ఆస్తి అని తెలుసుకున్నా. చెల్లెలి సొత్తు దొంగతనం చేయటం తప్పు కదమ్మా. ఆదు బాబు, ఈ కాగితాలు ఎలా నువ్వు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? బాబు, కన్న బిడ్డ దూరం అయ్యాక మతి చెడి ఉచ్చ నీచాలు మరిచి పశువులా ప్రవర్తించారు బాబు, పశువులా ప్రవర్తించారు. ఆఖరికి కన్న కూతురని తెలియక, అరే భగవాన్ నాకు ఈ శిక్ష చాలు బాబు. ఈ డబ్బు తీసుకెళ్ళే దంపతులకి తీర్థయాత్రలు చేయి బాబు. దానంగా ఇస్తే నా ప్రాణమైనా నేను తీసుకున్నాను. దానం కాదు బాబు, దానం కాదు. ఈ ఇంటి ఆడబడుతుంది తీసుకొచ్చి అప్పగించావు. చెల్లి అని పిలిచావు బాబు, నిజంగా నీ చెల్లెలే, నిజంగా నీ చెల్లెలే. నీ చెల్లెలే నీకు ఇస్తుంది బాబు. బాబు బాబు, నీ చెల్లెలే నీకు ఇస్తుంది బాబు. ఈ ఒక్క మంచి మన వచ్చింది, ఈ ఒక్క మంచి మన వచ్చింది బాబు. అన్నయ్య, నీకోసం కాకపోయినా నువ్వు ప్రేమించే ఆ ముసలి తల్లిదండ్రుల కోసమైనా తీసుకో. వాళ్ళ పుణ్యమే మమ్మల్ని కాపాడుతుంది. తీసుకోవాలయ్యా. విక్రమ్. ఎస్ సార్. నాన్ సెన్స్ నాన్ సెన్స్. ఆడనే నన్న సార్,
అని విచారా? సార్, ఈయన ఉద్యోగం తీసేసి నాకివ్వండి, మిమ్మల్ని అరెస్ట్ చేసి ఈ కొట్లో పెట్టేస్తాను. సార్, మీరు పంపించిన పోస్టులు ఇతర ఫోటోలు. ఇది దిక్కంతోనే అయితే ఇతను వదలమంటారా? వీల్లేదు, ఇతను ఇక్కడే ఉన్నది. 6 నెలల క్రితం పిచ్చాసుపత్రి నుంచి కూడా పారిపోయి వచ్చాడు. వీడికి గుండు కొట్టించి ఆ ఫోటోతో పోల్చుకోండి. ఎస్, సరిపోతే హాస్పిటల్ అథారిటీస్ తీసుకువెళ్తారు. అర్థమైందా బాబా? జాగ్రత్తగా కూర్చున్నారుగా బాబు. సామాన్లన్నీ వచ్చినట్టు కదా? అన్ని వచ్చినాయి బాబా. బాబు, క్యారియర్ తీసుకొచ్చావా? క్యారియరా? అవును బాబు, చెప్పడానికి మర్చిపోయాం. మరేం పర్వాలేదు అమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సరే నాయన. ఏ చంకి, ఎక్కడికి పారిపోతున్నావా? కాదు, క్యారియర్ తీసుకురావడానికి ఇంటికి పెడుతున్నాను. సరే, నువ్వు ఎక్కడికి? నువ్వెక్కడికో, నేను అక్కడికే. ఏ రాకూడదా? ఇదిగో నీ పాప పుణ్యాల్లో నాకు వాటా ఉంది. నువ్వేం పాపం చేశావు? నాకు తెలిసిన మొదటి పాపం ఒక తొందరకి మనసు పెట్ట. జాగ్రత్త బాబా, నేను జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఉండవయ్యా, ఉండు, మా మనిషి రావాలి. అయ్యయ్యో, ఉండవయ్యా. విక్రమ్ మనిషి అమ్మా, నాకే దేవుడి మీద నమ్మకం లేదు. తప్పు బాబు, అలా అనకూడదు. బాబా, నిజంగా దేవుడే ఉంటే మీలాంటి మంచి వాళ్ళ మనసులా నొప్పించేవాడు. మీ అబ్బాయి ప్రాణాలతోనే ఉండేవాడు. వెళ్ళగానే తప్పకుండా ఉత్తరం. అమ్మా, దేవుడు భూతం. నేను దెయ్యాన్నే కాదు, భూతాన్నే కాదు. రంగయ్య, నేను మీ శ్రవణ్ణే. ఏమిటి, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, బ్రతికే ఉన్నాను. అంతా విచిత్రంగా ఉందే. మొన్న నువ్వు రైల్లోంచి పడిపోయావని, చచ్చిపోయావని. అవును, రైల్లోంచి పడిపోయిన మాట నిజమే. ఎవరో పడవాళ్ళు నన్ను బయటికి తీసి రక్షించారట. రాయి మీద పడ్డానేమో, చాలా రోజులు పృహ లేకుండా ఉండిపోయాను. కోలుకున్నాక ఇటు బయలుదేరి వచ్చాను. అలాగా? అవును. మా అమ్మ నాన్న బాగున్నారా? ఏం బ్రదర్, దేవుణ్ణి చూడాలని వెళ్తున్నావా? మొదట మన బాస్ చూడాలట. పద. లేదు, నేను రాను. రావడం లేదు బ్రదర్, అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాం. గొడవ చేస్తే నీకే ప్రమాదం. పద. వెల్కమ్ విక్రమ్. కిళ్ళి వేస్తావా?
కళ్ళు కప్పి పారిపోవాలనుకున్నావు కదూ. దరిశల్ని, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను మాత్రం విడిచిపెట్టనని చెప్పాను. ఇప్పుడు చూడు బాస్, ఆ జీవితాన్ని వదిలిపెట్టానని నీకెప్పుడో చెప్పాను. వెరీ అన్ఫార్చునేట్, కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టదలుచుకోలేదు. నువ్వు చేసిన అన్యాయానికి మరొకరైతే విడిచిపెట్టేవాడే కాదు, కానీ నీ విలువ లక్షలు ఖరీదు చేసే వజ్రాలతో సమానం. కమా టెల్ మీ, ఆ వజ్రాలు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. కమా కమా చెప్పు, నాతో రా. నేను రాను, నా మీద ఆధారపడిన కలిగేని తల్లిదండ్రులు ఇద్దరున్నారు. ఐ కాంట్ కమ్, ఐ కాంట్ కమ్. మనుషులను చంపి వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడే దయామయుణ్ణి నిన్నే చూశాను విక్రమ్. నీకు ఏ మేర చూపించాలా అని ఇన్నాళ్ళు ఆలోచించాను. విశ్వాసం గల కుక్కలకు పెట్టే వస్తువే భద్రంగా తెచ్చాను. విశ్వాసం బదారులో అంత తేలిక ఖరీదు చేసే వస్తువు కాదు. నీతో వస్తాను, కానీ ఇప్పుడు కాదు, తీర్థయాత్రను ముగించుకుని వస్తాను. తీర్థయాత్రల్ని ఎంత త్వరగా ముగించాలో నాకు బాగా తెలుసు. నువ్వు రాకపోతే నువ్వు వెంటబడి నడిచే ఆ ముసలి వాళ్ళిద్దరిని ఒక్క నిమిషంలో స్వర్గానికి పంపిస్తాను. అంజలి, నువ్వు ఉన్నావని నేను ఎప్పుడు నమ్మలేదు. తొలిసారిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నువ్వే గనక ఉంటే నిస్సహాయులైన ముస్లిం దంపతుల నుండి నన్ను దూరం చేయ, ఈ దుర్మార్గుల మీద నీ ప్రభావం ఉంచుకోవచ్చు. నీ శక్తి నిరూపించుకోవచ్చు.
పెట్టండి, నేను మందు తీసుకొస్తాను. జాగ్రత్తగా. మరి ఏం పర్వాలేదు, గాయం పూర్తిగా మారిపోయింది. లేదు డాక్టర్, ఈ గాయం మానింది. కానీ ఈ గాయానికి కారణమైన మనిషిని అరెస్ట్ చేస్తే గానీ పూర్తిగా మానదు. అయినా ఆయన ఈ ఊరికే వస్తారు, నమ్మకం ఏంటి? వస్తారు, తప్పకుండా వస్తారు. డాక్టర్, డాక్టర్, మా బాబాయ్ సీరియస్ గా ఉంది, మీరు త్వరగా రావాలి. అసలే ఉపశమ మనిషి. ఉపశమ? ఎస్. మరేం పర్వాలేదు, కొండ ప్రదేశానికి వచ్చారు గనక ఉపశమలో వాళ్ళకి రోగం ఎక్కువ అవుతుంది. చూడండి, ఈ మందు ఇవ్వండి, తప్పకుండా దక్కుంది. అలాగేనండి. కాకపోతుంది. ఇవ్వండి, ఈ మందు త్వరగా ఇవ్వండి. తాగండి, లైన్లో కూర్చోండి. అయ్యాబాయ్, ఫోటో మీ దగ్గర ఉంచండి. ఈ మనిషి ఎప్పుడైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వండి. ఇతని పేరు విక్రమ్, పేరు మోసిన దొంగ హంతం. అరే, ఇతను ఇప్పుడే కలిసి ముందు తీసుకెళ్ళాడు. ఇదిగో గౌరి ఉంది. మా శ్రావణ తిరిగి వచ్చాడు విజయ్. ఆ భగవంతుడు దయ తెలిచి మా బిడ్డను వెనక్కు పంపించాడు. ఇదంతా నీ పుణ్యమే బాబు. ఎక్కడున్నా విజయ్, మాట్లాడవే. ఇక్కడే ఉన్నానన్నా. నన్ను చూసి ఏం మాట్లాడాలో తెలియక నిర్ఘాంతపై నిలబడ్డాడు. ఏం బ్రదర్, నేను వచ్చాను. ఇవాళ్ళతో నీ పని సరి. శ్రావణ్, శ్రావణ్, నువ్వు వచ్చావు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగా నీ ఆనందం చూస్తుంటే నాకు నోట మాట్లాడటం లేదు. నువ్వు చేసిన మేలుకు నీ రుణం పూర్తిగా తీసుకుంటాను. కానీ ఇక్కడ కాదు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. పదా. నేను కూడా వస్తాను. వద్దమ్మా, ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం. రా బ్రదర్. బాబు, మొదట అన్నం తిని వెళ్ళి బాబు. ఇప్పుడు కాదమ్మా, ఇంత గొప్ప మిత్రుడు కలపడ్డాక ఇంకా ఆకలి గుర్తుంది. మళ్ళీ వద్దాం బ్రదర్. కమాన్. ఎన్నోసార్లు భయపడి, కానీ నా జీవితంలో ఒక్కసారి, ఒకే ఒక్కసారి చావును చూచి భయపడ్డాను. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు నదిలో పడిపోయినప్పుడు మరో దురదృష్టం నన్ను వెంటాడిందనుకున్నాను. కానీ నిస్సహాయులైన నా తల్లిదండ్రులకు నువ్వే ఆధారమని తెలిసినప్పుడు నేను నిలువునా ఒడికిపోయాను. శ్రావణ్, ఒడికిపోయాను. ఎంతటి పగనైనా జయించే అపూర్వమైన మనస్తత్వాన్ని చూపించావు నువ్వు. మా ఊరు వచ్చేటప్పుడు నువ్వు కంటపడితే నేను చిత్రాలు చెయ్యాలనే వచ్చాను. కానీ నీ గురించి విన్నాక, నువ్వు అమ్మా నాన్నలకు చేసిన సేవలు తెలుసుకున్నాక, వాళ్ళ మనసులో కన్న కొడుకునే మరిపించే ప్రేమాభిమానాలు సంపాదించుకున్నావని తెలుసుకున్నాక, ఒక్కాలేవుటి, నా రెండు కాళ్ళు పోయినా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించి ఉండేవాణ్ణి. తమ్ముడు, వెళ్ళన్నయ్య, పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి పుణ్యమూర్తి బ్రతికితే
మరో 10 మంది తల్లిదండ్రులకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు కాస్త ఆలస్యంగా వచ్చారు. 5 నిమిషాలు ముందుగా వచ్చి ఉంటే నేను ఆనందంగా మీకు లెక్కిపోయేవాడు. ఇప్పుడు మీరే కాదు, ఆ భగవంతుడు వచ్చినా సరే నన్ను ఆపలేడు. Attack!
కానీ పరిస్థితులకు తల వంచిన ఒక దురదృష్టవంతుని అరెస్ట్ చేస్తున్నాను. ఇది నా డ్యూటీ, తప్ప న్యాయాన్యాయాలు పూర్తి వారు నిర్ణయిస్తాను. ఇలా మీ ముందు నిలబడిన ఈ మనిషి నేరం చేశారని న్యాయస్థానం భావిస్తే సమాజంలో ప్రతి మనిషి నేరస్తులు అవుతారు. ఈ విక్రమ జీవితం సమాజానికి ఒక సజీవ హెచ్చరిక. మంచికి చెడుకి మధ్య నలిగిపోయిన ఇతని జీవితం మనశ్శాంతికై మానవుడు పడే ఆవేదనకు మార్గం. పండు వెన్నెల కావలసిన ఇలాంటి జీవితాలు పీడకలలు కావడానికి కారకులు ఎవరు? అమాయకంగా నిరాడంబరంగా బ్రతికే ఇలాంటి వ్యక్తుల హృదయాలు కార్చిచ్చులు కావడానికి కారకులెవరు? ఈ ప్రశ్నలకు ఏ సమాజమైనా సమాధానం చెప్పగలిగిన నాడు ఇలాంటి వ్యక్తులు అపరాధులు కాదు ఇలా మానవతా మూర్తులుగా మహానుభావులుగా దర్శనమిస్తారు. విన్న వాద ప్రతివాదాలను బట్టి నడిరోడ్డు మీద జరిగిన హత్య ఆత్మరక్షణకు అనుకోకుండా జరిగిందని, రైలు కంపార్ట్మెంట్ లో సంఘటన కొన్ని పరిస్థితుల ప్రభావం అనే రుజువై మనిషి ఏం చేశాడని కాదు,
ఎందుకు చేశాడన్నది ముఖ్యం, ఏం జరిగిందని కాదు, ఎందువల్ల జరిగింది అన్నది ముఖ్యం. ముద్దాయి 10 మందిలో ఒకడిగా, 10 మందికి తలమానికంగా మానవత్వాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అందువల్ల ముద్దాయి జైల్లో గడిపిన దినాల్ని జైలు నుంచి తప్పించుకున్న నేరానికి శిక్షగా పరిగణిస్తూ నిరపరాధిగా విడుదల చేస్తున్నా. అమ్మా శ్రావణ్ అన్నయ్య ఎవరే?